ప్రారంభించడానికి అలనాడు ప్రభు మాకు సహాయం చేస్తున్నారు. మరి అది ప్రారంభించి 11 సంవత్సరములు దిగ్విజయంగా సాగింపజేసి 12వ సంవత్సరంలో ప్రవేశించి 12వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. మరి అయితే రీసెంట్గా మా తల్లి గారు ప్రభునందు నిద్రించినటువంటి కారణం చేత అమ్మ యొక్క పేరట అమ్మ ఫౌండేషన్ అనేటువంటి వ్యవస్థను ప్రారంభించి జేసీ హోమ్ ట్రస్ట్ ద్వారా లేక జీసస్ కంఫర్ట్ హోమ్ ట్రస్ట్ ద్వారా మరి 100 మంది సేవకులు అనేటువంటి వారికి ఒక రైస్ బ్యాగ్ని ఒక వారం 10 రోజులు సరిపడినటువంటి కూరగాయలు అలాగే ఈ బాక్సులో దేవుని మహాకృపను బట్టి దాదాపు ఇవన్నీ కలిపి ఒక 30 రకాల వస్తువులు మరి ప్రాముఖ్యంగా దేవుని సేవకులకు అవసరమైనటువంటి ద్రాక్ష రసం అంటే ప్రభువులకు కావాల్సినటువంటి ద్రాక్ష రసం అందులో గోధుమ పిండి పంచదార డాల్డా ఇంకా ప్రాముఖ్యత ఏంటంటే ఒక ప్రత్యేకంగా ఒక 5 గ్లాసులు అంటే ద్రాక్ష రసం గ్లాసులు పెట్టాం. దానికి ఉద్దేశం ఏంటంటే సేవకులైన వారి ప్రతి సంఘంలోనికి కూడా ఈ అమ్మ ఫౌండేషన్ ద్వారా ఏసీ హోమ్ యొక్క 12th యానివర్సరీ సందర్భంగా ఒక 5 వ్యక్తులు నూతనమైన వారి సంఘంలో చేర్చబడి వారు రక్షణ పొంది బాప్తిసం పొందుకొని వారు ప్రభు వల్ల పాల్గొనడం కొరకు ఆ ప్రభు వల్ల సామాగ్రిని సేవకులైనటువంటి వారిని ప్రోత్సహించాలనేటువంటి సదుద్దేశంతో ఇదిగా ఆ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఇందులో పెట్టడం జరిగింది. ఇక అవి కాకుండా దేవుని మహాకృపను బట్టి దేవుడు మాకు ఇచ్చిన వాటిలో ఇంకా నిత్యావసర వస్తువులు అవన్నీ చెప్పడానికి చాలా లిస్ట్ ఉంటుంది. 30 రకాల వస్తువులు అవన్నీ నేను చెప్పాల్సిన పని లేదు, మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. అయితే దేవుడు ఇచ్చినటువంటి మహాభాగ్యం బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడారా మరి ఇది మాకేదో ఎక్కువైపోయో లేకపోతే ఏదన్నా ఫారెన్ ఫండ్స్తో కూడినటువంటి సంస్థగా ఇవ్వట్లేదు, కానీ కేవలం విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభు ఇచ్చిన దాంట్లోంచి మేము నడిపిస్తున్నటువంటి అనాథ పిల్లల ఆశ్రమం కానివ్వండి, లేకపోతే దేని బిడ్డరా రియల్ క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే పత్రిక కానివ్వండి, అందులో పత్రికలు ఉన్నాయి, 10 పత్రికలు మీకు ఇచ్చాం, 10 పత్రికలు కూడా మీకు సమీపంలో ఉన్నటువంటి సంగతులు అయినటువంటి వారు 10 మందికి వాటిని ఇవ్వండి. అందులో లామినేషన్ షీట్స్ కూడా ఉన్నాయి. మరి మేము నడిపిస్తున్నటువంటి పరిచర్లు అన్నిటి ద్వారా కొంత సేకరించి సేవకులు ఈ లాక్డౌన్ టైంలో ఫస్ట్ వేవ్లో దేవుని కృపలో 100 మందికి చేయగలిగాం, ఈ సెకండ్ వేవ్లో కూడా కనీసం 100 మందికి చేస్తే ఈ టైంలో సంఘాలు నడిపించబడట్లేదు, మరి విశ్వాసులు రావట్లేదు, దశమ భాగాలు కానీ కానుకలు కానీ ఏముండవు, ఇలాంటి పరిస్థితుల్లో సేవకులు అనేటువంటి వారు చాలా ఇబ్బంది పడతారనేటువంటి ఉద్దేశం కలిగి సేవకుడు లేక సేవకుని కుటుంబం ఆకలితో ఉండకూడదు, వారు కడుపు నింపుకోవాలి, వారు కన్నీరు విడిచేవారుగా ఉండగలగాలి, దేవుని మహింపరిచేటువంటి వారిగా ఉండాలనేటువంటి సదుద్దేశం కలిగి ఈ కార్యక్రమం చేపట్టి ఉన్నాం. మీ నుంచి మేము ఆశించేది ఒకటే, కేవలం మీ అనుదిన వ్యక్తిగత ప్రార్థనలో లేక సంఘ ప్రార్థనలో కుటుంబ ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకోవాలని ఈ సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడారా మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని క్రిస్మస్ వేళలో మరి ప్రాంతం అంతటిని కూడా అభివృద్ధి బాటలో ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి ప్రెసిడెంట్ గారు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి ప్రెసిడెంట్ గారితో కూడా గతంలో మీటింగ్లో పాల్గొన్నాం. మరి వారు ఈ సమయంలో వారి చేతుల మీదుగా ఈ వివాలని దైవజనులు ఆశపడి ఉన్నారు. సో వారి ద్వారా మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే రోడ్డు మీద కార్యక్రమం చేస్తున్నాం. మరి ప్రియులు ప్రెసిడెంట్ గారు బిజీగా ఉన్నారు, అయ్యగారు గోపి గారు కనుక తలంచుకుంటే మరలా దేవుని చిత్తమైతే మరి ఎలాంటి కార్యక్రమాన్ని వారి సమక్షములో చక్కని సంఘములో మనం అందరము కలిసి ఒక చక్కని చర్చిని ఏర్పాటు చేసి ఆ చర్చిలో ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవాలని నమ్ముతూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుకుందాం. అది జరగాలంటే మొదట దేవుని దయ కావాలి, రెండోదిగా వాక్యం చెప్తుంది మనుషుల దయ కూడా కావాలని. ఆ మనుషుల దయ అంటే దేవుని బిడ్డరా అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తాం, ఎప్పుడు నిరంతరం జోసఫ్ పాల్ గారు వారి సంఘం మేము కూడా వారి కొరకు ప్రార్థన చేస్తాం. గోపి గారు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఇంకా అనేక మందికి ఉపయోగపడేటువంటి వారిగా ఉండాలని గతంలో కూడా వారు ప్రామిస్ చేశారు, ఇప్పటికీ వారు ఆ మాట మారలేదు, మాట మీరలేదు. మరి మన జగన్ గారు మాట తప్పని మడమ త్రిప్పని గొప్ప నాయకుడు కనుక ఆయన ఆధీనంలో లేకపోతే ఆయన నాయకత్వంలో నడిపించబడుతున్నటువంటి గోపి గారు కూడా అదే మనసు కలిగిన వారని, అదే గొప్ప మనసు కలిగి మాటిస్తే మాట తప్పని వారని, ఎంతటి గడ్డు స్థితినైనా మార్చగలరని లేకపోతే ఎంతటి కష్టమైన పరిస్థితినైనా ఈజీగా పరిష్కరిస్తారనేటువంటి మాటలు విన్నాము. సో వారి ద్వారా నెక్స్ట్ కార్యక్రమము జోసఫ్ పాల్ గారి ద్వారా దేవిని మందిరం వారి స్థలము కేటాయిస్తే అందరంలో మందిరం కడితే ఆ మందిరంలో అద్భుతమైన రీతిలో ఈ కార్యక్రమం దేవుని చిత్తమైతే ఈ ప్రాంతంలో ఉన్న వారికి నెక్స్ట్ టైం ఇంకా దీనికి రెట్టింపో లేకపోతే ఇంకా ఎక్కువ బేతేరు మినిస్ట్రీస్ ద్వారా లేకపోతే జేసీ హోమ్ ద్వారా
జరిగింప చేయబోతున్నామని నమ్ముచు దేవుని నామన మహిమపరుస్తున్నాం. ఈ సమయంలో ప్రెసిడెంట్ గారు, గోపి గారు మరొకసారి కొంచెం మీ సమయాన్ని హెచ్చించి, మీరు చాలా బిజీగా ఉంటారు, సో దైవజనులు మరి స్థలం లేక సంఘం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఆత్మలు రావాలంటే ఈ కరోనా టైంలో చిన్న గది వల్ల, ఆ అద్దెంటి వల్ల ఆ కొంతమంది రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మీరు మీకున్న గొప్ప మనసును బట్టి కాస్త మందిరం కట్టుకునేటువంటి ఏర్పాటు చేయగలిగితే కనుక ఆరాధన పెట్టుకోవడానికి, అనేక మందికి ఉపయోగపడడానికి, మీలాంటి వారు ప్రోత్సాహం ధర ఇలాంటి ఎక్కువ సేవ కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుందని మరొకసారి మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నేను నడిపించకూడదు వాస్తవానికి, ఆ దైవజనులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. అయ్యా తప్పుతో మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. సేవకులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో జేసీఎం యొక్క డైరెక్టర్ గారు, దైవజనులు దేవుని గారికి, అలాగే అమ్మ ఫౌండేషన్, బేతల్ మినిస్ట్రీస్, ఈ మూడు మరి ఫౌండేషన్స్కి వ్యవస్థాపకులుగా అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి దైవజనులకు ప్రత్యేక వందనాలు. మరి ఈ సమయంలో మరి మా ప్రాంతంలో యంగ్ డైనామిక్ లీడర్ మన గోపి గారిని బట్టి కూడా ప్రత్యేక వందనాలు. వార్త వచ్చినటువంటి మరి పెద్దవారికి కూడా ప్రత్యేక వందనాలు. దైవజనులకు అందరికీ వందనాలు. మరి తమ్ముడు వాళ్ళు జోసెఫ్ గారు మరి సేవకులతో మరి ప్రారంభించడానికి అలనాడు ప్రభు మాకు సహాయం చేస్తున్నారు. మరి అది ప్రారంభించి 11 సంవత్సరములు దిగ్విజయంగా సాగింపజేసి 12వ సంవత్సరంలో ప్రవేశించి 12వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. మరి అయితే రీసెంట్గా మా తల్లి గారు ప్రభునందు నిద్రించినటువంటి కారణం చేత అమ్మ యొక్క పేరట అమ్మ ఫౌండేషన్ అనేటువంటి వ్యవస్థను ప్రారంభించి జేసీ హోమ్ ట్రస్ట్ ద్వారా మరి 100 మంది సేవకులు అనేటువంటి వారికి ఒక రైస్ బ్యాగ్ని, ఒక వారం 10 రోజులు సరిపడినటువంటి కూరగాయలు, అలాగే ఈ బాక్సులో దేవుని మహాకృపను బట్టి దాదాపు ఇవన్నీ కలిపి ఒక 30 రకాల వస్తువులు, మరి ప్రాముఖ్యంగా దేవుని సేవకులకు అవసరమైనటువంటి ద్రాక్ష రసం, అంటే ప్రభు వాళ్ళకి కావాల్సినటువంటి ద్రాక్ష రసం, అందులో గోధుమ పిండి, పంచదార, డాల్డా, ఇంకా ప్రాముఖ్యత ఏంటంటే ఒక ప్రత్యేకంగా ఒక 5 గ్లాసులు, అంటే ద్రాక్ష రసం గ్లాసులు పెట్టాం. దానికి ఉద్దేశం ఏంటంటే సేవకులైన వారి ప్రతి సంఘంలోనికి కూడా ఈ అమ్మ ఫౌండేషన్ ద్వారా ఏసీ హోమ్ యొక్క 12th యానివర్సరీ సందర్భంగా ఒక 5 వ్యక్తులు నూతనమైన వారి సంఘంలో చేర్చబడి వారు రక్షణ పొంది బాప్తీసం పొందుకొని వారు ప్రభు వల్ల పాల్గొనడం కొరకు ఆ ప్రభు వల్ల సామాగ్రిని సాకులైనటువంటి వారిని ప్రోత్సహించాలనేటువంటి సదుద్దేశంతో ఈ రీతిగా ఆ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఇందులో పెట్టడం జరిగింది. ఇక అవి కాకుండా దేవుని మహాకృపను బట్టి దేవుడు మాకు ఇచ్చిన వాటిలో ఇంకా నిత్యావసర వస్తువులు అవన్నీ చెప్పడానికి చాలా లిస్ట్ ఉంటుంది, 30 రకాల వస్తువులు, అవన్నీ నేను చెప్పాల్సిన పని లేదు, మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. అయితే దేవుడిచ్చినటువంటి మహాభాగ్యం బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడారా, మరి ఇది మాకేదో ఎక్కువైపోయో లేకపోతే ఏదైనా ఫారెన్ ఫండ్స్తో కూడినటువంటి సంస్థగా ఇవ్వట్లేదు, కానీ కేవలం విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభు ఇచ్చిన దాంట్లోంచి మేము నడిపిస్తున్నటువంటి అనాథ పిల్లల ఆశ్రమం కానివ్వండి, లేకపోతే దేని బిడ్డారా రియల్ క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే పత్రిక కానివ్వండి, అందులో పత్రికలు ఉన్నాయి, 10 పత్రికలు మీకు ఇచ్చాం, 10 పత్రికలు కూడా మీకు సమీపంలో ఉన్నటువంటి సంగతులు అయినటువంటి వారు 10 మందికి వాటిని ఇవ్వండి, అందులో లామినేషన్ షీట్స్ కూడా ఉన్నాయి. మరి మేము నడిపిస్తున్నటువంటి పరిచర్లు అన్నింటి ద్వారా కొంత సేకరించి సేవకులు ఈ లాక్డౌన్ టైంలో ఫస్ట్ వేవ్లో దేవుని కృపలో 100 మందికి చేయగలిగాం, ఈ సెకండ్ వేవ్లో కూడా కనీసం 100 మందికి చేస్తే ఈ టైంలో సంఘాలు నడిపించబడట్లేదు, మరి విశ్వాసులు రావట్లేదు, దశమ భాగాలు కానీ కానుకలు కానీ ఏముండవు, ఇలాంటి పరిస్థితుల్లో సేవకులు అనేటువంటి వారు చాలా ఇబ్బంది పడతారనేటువంటి ఉద్దేశం కలిగి సేవకుడు లేక సేవకుని కుటుంబం ఆకలితో ఉండకూడదు, వారు కడుపు నింపుకోవాలి, వారు కన్నీరు విడిచే వారిగా ఉండగలగాలి, దేవుని మహింపరిచేటువంటి వారిగా ఉండాలనేటువంటి సదుద్దేశం కలిగి ఈ కార్యక్రమం చేపట్టి ఉన్నాం. మీ నుంచి మేము ఆశించేది ఒకటే, కేవలం మీ అనుదిన వ్యక్తిగత ప్రార్థనలో, మీ యొక్క సంఘ ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకోవాలని ఈ సమయంలో మీకు తెలియజేస్తా ఉన్నాం. దేవుడారా, మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని క్రిస్మస్ వేళలో మరి ప్రాంతం అంతటిని కూడా అభివృద్ధి బాటలో ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి ప్రెసిడెంట్ గారు, అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి ప్రెసిడెంట్ గారితో కూడా గతంలో మీటింగ్లో పాల్గొన్నాం. మరి వారు ఈ సమయంలో వారి చేతుల మీదుగా ఈ వివాలని దైవజనులు ఆశపడి ఉన్నారు. సో వారి ద్వారా మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే రోడ్డు మీద కార్యక్రమం చేస్తున్నాం. మరి ప్రియులు ప్రెసిడెంట్ గారు బిజీగా ఉన్నారు, అయ్యగారు
గోపి గారు. గోపి గారు కనుక తలంచుకుంటే మరలా దేవుని చిత్తమైతే మరి ఎలాంటి కార్యక్రమాన్ని వారి సమక్షంలో చక్కని సంఘములో మనమందరము కలిసి ఒక చక్కని చర్చిని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవాలని నమ్ముతూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం మహిమపరచుకున్నాం. అది జరగాలంటే మొదట దేవుని దయ కావాలి, రెండోదిగా వాక్యం చెప్తుంది మనుషుల దయ కూడా కావాలండి. ఆ మనుషుల దయ అంటే దేని బిడ్డారా, అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఎప్పుడు నిరంతరం జోసఫ్ పాల్ గారు వారి సంఘం మేము కూడా వారి కొరకు ప్రార్థన చేస్తాం. గోపి గారు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఇంకా అనేక మందికి ఉపయోగపడేటువంటి వారిగా ఉండాలని గతంలో కూడా వారు ప్రామిస్ చేస్తారు. ఇప్పటికీ వారు ఆ మాట మారలేదు, మాట మీరలేదు. మరి మన జగన్ గారు మాట తప్పని మడమ త్రిప్పని గొప్ప నాయకుడు కనుక ఆయన ఆధీనంలో లేకపోతే ఆయన నాయకత్వంలో నడిపించబడుతున్నటువంటి గోపి గారు కూడా అదే మనసు కలిగిన వారని, అదే గొప్ప మనసు కలిగి మాటిస్తే మాట తప్పని వారని ఎంతటి గడ్డు స్థితినైనా మార్చగలరని లేకపోతే ఎంతటి కష్టమైన పరిస్థితినైనా ఈజీగా పరిష్కరిస్తారనేటువంటి మాటలు విన్నాము. సో వారి ద్వారా నెక్స్ట్ కార్యక్రమము జోసఫ్ పాల్ గారి ద్వారా దేవిని మందిరం వారి స్థలము కేటాయిస్తే అందరంలో మందిరం కడితే ఆ మందిరంలో అద్భుతమైన రీతిలో ఈ కార్యక్రమం దేవుని చిత్తమైతే ఈ ప్రాంతంలో ఉన్న వారికి నెక్స్ట్ టైం ఇంకా దీనికి రెట్టింపో లేకపోతే ఇంకా ఎక్కువ బేతేల్ మినిస్ట్రీస్ ద్వారా లేకపోతే జేసీ హోమ్ ద్వారా జరిగింప చేయబోతున్నామని నమ్ముచు దేవుని నామన మహింపరుస్తున్నాం. ఈ సమయంలో ప్రెసిడెంట్ గారు గోపి గారు మరొకసారి కొంచెం మీ సమయాన్ని హెచ్చించి మీరు చాలా బిజీగా ఉంటారు. సో దైవజనులు మరి స్థలము లేక సంఘం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఆత్మలు రావాలంటే ఈ కరోనా టైంలో చిన్న గది వల్ల ఆ అద్దెంటి వల్ల ఆ కొంతమంది రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మీరు మీకున్న గొప్ప మనసును బట్టి కాస్త మందిరం కట్టుకునేటువంటి ఏర్పాటు చేయగలిగితే కనుక ఆరాధన పెట్టుకోవడానికి అనేక మందికి ఉపయోగపడడానికి మీలాంటి వారు ప్రోత్సాహం ధర ఇలాంటి ఎక్కువ సేవా కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుందని మరొకసారి మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇక పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో జేసీఎం యొక్క డైరెక్టర్ గారు దైవజనులు దేవుని గారికి అలాగే అమ్మ ఫౌండేషన్ వేతల మినిస్ట్రీస్ ఈ మూడు మరి ఫౌండేషన్స్కి వ్యవస్థాపకులుగా అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి దైవజనులకు ప్రత్యేక వందనాలు. మరి ఈ సమయంలో మరి మా ప్రాంతంలో యంగ్ డైనామిక్ లీడర్ మన గోపి గారిని బట్టి కూడా ప్రత్యేక వందనాలు. వార్తలు వచ్చినటువంటి మరి పెద్దవారికి కూడా ప్రత్యేక వందనాలు. దైవజనులకు అందరికీ వందనాలు. మరి తమ్ముడు వాళ్ళు జోసెఫ్ వాళ్ళు మరి సేవకులతో మరి